దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ లోని సూపర్ టువల్ దశలో గ్రూప్ టూ మ్యాచ్ లో భాగంగా భారత్ వర్సెస్ స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సేన అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు స్కాట్లాండ్ ఆటగాళ్లతో సరదాగా మాట్లాడారు మహ్మద్ షెమీ రవీంద్ర జడేజాలు బంతితో దడ పుట్టించిన తర్వాత కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో స్కాట్లాండ్ ను ఓడించింది భారత ఆటగాళ్లందరూ కలిసి స్కాట్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ వారితో పలక రించి వారితో సెల్ఫీలు అలాగే వాళ్ళ టీం మేనేజ్మెంట్ సిబ్బంది ఆటగాళ్లతో సహా అందరితో సెల్ఫీలు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకున్నారు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ జస్ప్రిత్ బుమ్రా ఆర్ అశ్విన్ స్కాట్లాండ్ ఆటగాళ్లతో చర్చిస్తూ కనిపించారు ఈ విషయాన్ని క్రికెట్ స్కాట్లాండ్ సోషల్ మీడియాలో పంచుకుంది సమయాన్ని వెచ్చించినందుకు కోహ్లీ సేనకు ధన్యవాదాలు మాకిది ఎంతో గౌరవం అంటూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్యాప్షన్ జత చేశారు అయితే మ్యాచ్ కు ముందు స్కాట్లాండ్ కెప్టెన్ కోరిక మేరకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ డ్రెస్సింగ్ రూమ్ లో రావాలని కోరిన విషయం తెలిసింది తన కోరిక మేరకు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాకుండా టీమిండియా మొత్తం స్కాట్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ లో సందడి చేశారు కాగా ఎనభై ఆరు పరుగుల చేజింగ్ లో టీమిండియా ఓపెనర్లు టీ ట్వంటీ ప్రపంచకప్లోని ఫాస్టెస్ట్ టీమ్ ని నమోదు చేసి రికార్డు నెలకొల్పారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ నెట్ రన్డేట్ ను మెరుగుపరుచుకోవడానికి టీమిండియా ఏడు పాయింట్ ఒక ఓవర్లలో ఎనభై ఆరు పరుగులు ఛేదించాల్సి ఉంది కానీ కోహ్లీ నేతృత్వంలోని జట్టు ఆరు పాయింట్ మూడు ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది